టీఆర్ఎస్ ఇక లేదు, ఇక్కడ నుంచి బీఆర్ఎస్ఏ. దీంతో కేసీఆర్ మద్దతుదారులు ఈ దేశకి నేత కేసీఆర్ అంటూ స్తోత్రం అందుకున్నారు. ఆయన ప్రత్యర్థులు ఇక్కడ ఏం చేయలే, అక్కడ ఏం చేస్తాడు, ఉన్న తెలంగాణ పోతోంది అని వాళ్ళు విమర్శలు అందుకున్నారు. కానీ వాస్తవం ఏంటి, సో కేసీఆర్ ఇప్పుడు కొత్తగా జాతీయ పార్టీగా పెడతానని అంటున్నాడు. జాతీయ పార్టీ అనే సాంకేతిక గుర్తింపు లేకపోవచ్చు, అది ఇప్పుడే రాదు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు జాతీయ పార్టీ గుర్తింపు వచ్చింది, కానీ దేశవ్యాప్త పార్టీగా పెడతాడు. పెట్టడంతో ఏమవుతుంది, ఏమవుతుందని చెప్పడానికి ఏంటి ఆధారము, ఆ పార్టీ విధి విధానాలు ఏంటి, పార్టీలో ఎవరు చేరతారు, ఆ పార్టీ కార్యాచరణ ఏంటి, ఇవేవీ తెలియక ముందే ఆ పార్టీ భవిష్యత్తు పైన జ్యోతిష్యం చెప్పడము ఏ రకంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే దేశ చరిత్రలో పార్టీలు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, పార్టీలు పెట్టి మాయమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీకు ఆ మాటకైతే కేసీఆర్ అనుభవమే మనకు చెప్తోంది. కేసీఆర్ కన్నా ముందు తెలంగాణ అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు తెలంగాణ తేలేదు, ముఖ్యమంత్రి కాలేదు. ఈవెన్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో అంత బలమైన ఉద్యమం వచ్చినా కూడా ఆయన తర్వాత చేతులు ఎత్తేసి ఆయన పదవి ఆయన చూసుకున్నాడు. సో కేసీఆర్ 2002 ఆ ప్రాంతంలో ఆయన తెలంగాణ ఉద్యమంలోకి దూకిన రోజు ఆయన స్థాయి ఏంటి, ఒక డిప్యూటీ స్పీకర్, ఒక మాజీ మంత్రి, అంతకుమించి ఆయనకేం లేదు. ఆయన ప్రత్యర్థులు ఎప్పుడు గుర్తు చేస్తుంటారు, చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చుంటే అసలు బయటకు వచ్చేవాడేగా, తెలంగాణ రాష్ట్రపతి పెట్టేవాడే కాదని. ఆ రోజు పెద్ద జనాదరణ కలిగిన నాయకుడు కాదు, కానీ తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నాడు, కన్సిస్టెంట్గా ఆ వాదాన్ని నిలబడ్డాడు. ఆ తెలంగాణ వాదాన్ని జనంలోకి తీసుకెళ్లే చాకచక్యం ఉంది, అంటే ప్రజల్లో ఒక భావన ఉంది, దాన్ని సమర్థవంతంగా తీసుకెళ్లే చాతుర్యం కేసీఆర్కు ఉంది. 12 ఏళ్ల పాటు కన్సిస్టెంట్గా నిలబడ్డాడు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చాలామంది చాలా మాట్లాడారు, రంగులు అద్దుకునేవాడు రాజకీయాల్లో సక్సెస్ అవుతాడా, పెద్ద పెద్ద వాళ్ళే సక్సెస్ కాలేదు, చరిత్ర కలిగిన వాళ్ళే చరిత్రలో కలిసిపోయారు అంటూ విమర్శలు వచ్చాయి. కానీ ఏం జరిగింది, ఆయన పెట్టిన కొద్ది నెలల్లోనే తెలుగుదేశం సూపర్ హిట్ అయి ముఖ్యమంత్రి అయ్యాడు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎవరికి తెలుసు, ఎన్జిఓ రంగంలో పనిచేసే కొద్ది మందికి తప్ప. ఆయన మెగ్సాసే వాడు రావచ్చు, కానీ ఆయన పెద్ద పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిని కాదు. ఆ రోజుల్లో ఇండియా అగెన్స్ట్ కరప్షన్లో పాల్గొన్నాడు ఆయన, ఒక తర్వాత రాజకీయ పార్టీ పెట్టాడు, ఢిల్లీలో గెలిచాడు. ఢిల్లీలో గెలిచాక కూడా అందరూ ఏమన్నారు, ఢిల్లీలో సాధ్యమవుతుంది కానీ బయట సాధ్యమవుతుంది, ఆ సిటీ అక్కడైంది అన్నారు. తర్వాత పంజాబ్లో గెలిచాడు, ఇప్పుడు గుజరాత్లో ప్రవేశించాడు, గోవాలో ప్రవేశించాడు, జాతీయ హోదా కూడా ఎన్నికల కమిషన్ ద్వారా గుర్తింపు కరుగుడయ్యాడు. అందువల్ల ఇలాంటి ఉదాహరణలు మనం చాలా చెప్పచ్చు. అయితే ఇవన్నీ చెప్పినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకు రుచిస్తుంది, ఆహా మా కేసీఆర్ ఇక అయిపోయింది, దేశంలో క్లిక్ అయిపోతాడు అని. కానీ అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, పార్టీ పెడతానని చెప్పి పెట్టకముందే ఫెయిల్ అయినటువంటి ప్రఖ్యాత సినీ నటుడు రజనీకాంత్ ఉన్నాడు. రజనీకాంత్ పాపులారిటీ మామూలుదా, ఇంకా తమిళనాటే కాదు దేశమంతటా కూడా ఆయనకు పాపులారిటీ ఉంది. కమల్ హాసన్ ఒక గొప్ప తమిళ నటుడు, ప్రముఖ తమిళ నటుడు, ఆయన తమిళనాడు రాజకీయాల్లో ఏ ప్రభావం చూపలేకపోయాడు యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటి వరకు అయితే కమల్ హాసన్ కన్నా ముందు విజయకాంత్ కూడా పార్టీ పెట్టాడు, కాస్తంత ప్రభావం చూపి కనుమరుగైపోయాడు. చిరంజీవి మెగాస్టార్ పార్టీ పెట్టాడు, మీకు 71 లక్షల ఓట్లు వచ్చాయి, 18 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి, కానీ నిలబడలేకపోయాడు, పార్టీని నిలబెట్టలేకపోయాడు. సో ఇలా అనేక ఉదాహరణలు, పెద్ద పెద్ద ప్రముఖ నాయకులు ప్రణబ్ ముఖర్జీ పార్టీ పెట్టి సక్సెస్ కాలే, మీకు దేవరాజ్ అర్స్ లాంటి మాజీ ముఖ్యమంత్రులు, రెడ్డి కాంగ్రెస్ అనే పార్టీలు ఇలా చాలా కనుమరుగయ్యాయి. అందువల్ల దేశ చరిత్రలో సక్సెస్ అయిన పార్టీలు ఉన్నాయి, సక్సెస్ అయిన నేతలు ఉన్నారు, ఫెయిల్ అయిన పార్టీలు ఉన్నాయి, ఫెయిల్ అయిన ప్రయోగాలు ఉన్నాయి. అందువల్ల పుట్టినరోజే మనము శాపనార్థాలు పెట్టకూడదు, అదే సమయంలో స్తోత్రాలు చదవకూడదు.